నమస్తే వింటేవి న్యూస్ కి స్వాగతం నేను లక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు పరచాలి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో అధికారులకు మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ళనాని సూచన ఎమ్మెల్యే కొటారు కృషితో కొల్లేరు ప్రాంతాల్లో తీరునున్న కరెంట్ కష్టాలు గుడివాకలంకలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేసిన అబ్బయ్య చౌదరి నాడు నేడు ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు అత్యధిక ప్రాధాన్యత వీసీలో పాల్గొని వివిధ అంశాలపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ మాధవీలత ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్ళడంలో అంకిత భావంతో పనిచేయాలి ప్రొహిబిషన్ పీరియడ్ పూర్తయిన సందర్భంగా ఆళ్ళనానిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన సచివాలయ ఉద్యోగులు నేత్రపర్వం జగన్నాథుని రథోత్సవం లక్ష్మీపురం ఆలయంలో ముగిసిన జగన్నాథ రథోత్సవాలు లక్ష్మీపురంలో జగనన్న ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన టీడీపీ నాయకులు అసంపూర్తిగా ఉన్న ప్రభుత్వ ఇళ్లను అన్ని వసతులతో నిర్మించి ఇవ్వాలని బడేటి చంటి డిమాండ్ ఇక వివరాల్లోకి వెళ్తే ఏలూరు శ్రీరామనగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సచివాలయ సిబ్బంది వాలంటీర్లు అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పాల్గొన్నారు ఇప్పటివరకు ఈ కార్యక్రమం కింద జరిగిన సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అర్హత ప్రామాణికంగా అత్యంత పారదర్శకంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం మంజూరు చేస్తోందని చెప్పారు వివిధ కారణాల వల్ల అర్హులు ఎవరైనా ఉండిపోతే జగనన్న సురక్ష సర్వేలో గుర్తించి వారికి కూడా లబ్ధి అందేలా చూడాలని చెప్పారు ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్లు గుడిదేశ శ్రీనివాస్ నూకపెయ్యి సుధీర్ బాబు కాప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు పార్టీ నాయకులు బండారు కిరణ్ కుమార్ కార్పొరేషన్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ డిప్యూటీ కమిషనర్ అనురాధ అడిషనల్ కమిషనర్ బాపిరాజు తహసీల్దార్ సోమశేఖర్ కార్పొరేషన్ పీఓ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు టోకెన్ ఇంకా సర్టిఫికేట్ రాలేదు మళ్ళీ రేపు చెప్తా ఉన్నారు అది కదా మా రెస్పాన్సిబిలిటీ ఏంటి సెక్రటరీలు ఎవరైతే చేశారనేది కాదు ఆ టోకెన్ ఎవరైతే చేసి ఎవరి చేతులతో ఇచ్చారనేది కాదు ఆ ఇష్యూ అథారిటీ ఎవరు వాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయారు అనేది కదమ్మా అందుకని అడుగుతున్నా అప్రాక్సిమేట్గా ఒక 400 ఇన్కమ్ సర్టిఫికేట్ మనకి రిప్రజెంటేషన్ దానికి ఇవ్వాల్సిన పైన సైన్ అథారిటీ అంతే కదా అంటే ఇప్పటివరకు 2000 ఇప్పటి వరకు ఇంకా 3 ఇంకా 4 రోజులు ఓకే అమ్మా 2064లో 400 ఒక దీంట్లో తయారు చేసి మనం 4వ తేదీ నుంచి మన వీటి పెడుకుంటున్నాం మీటింగ్ జరగడానికి క్యాంప్ నిర్వహించడానికి 1 వీక్ ముందు నుంచి ఆ 5 సచివాలయాల్లో ఉండేటువంటి అందరు సెక్రటరీలు వాలంటీర్స్తో కలిసి డోర్ టు డోర్ వెళ్ళాలి అని చెప్పాము వెళ్ళిన తర్వాత ఆ వాలంటీర్లు యాప్ ఓపెన్ చేసి దాంట్లో ఉండే 12 ప్రశ్నలు అడిగి వాళ్ళకి కావాల్సిన సమస్యలు ఏంటంటే దాన్ని పెట్టుకుని ఎన్రోల్ చేసుకోవాలి తర్వాత దానికి సంబంధించినటువంటి కూడా మనం
ఆఫీస్కి సచివాలయానికి వెళ్ళి అక్కడ టోకెన్ జనరేట్ చేయాలి. టోకెన్స్ జనరేట్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా పార్టీ ఇంటికి వెళ్ళి పార్టీ దగ్గర తీసుకొని మీరు మళ్ళీ అప్లోడ్ చేయాలి. అప్పుడు సర్వీస్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది. అంటే సర్వీస్ రిక్వెస్ట్ వచ్చింది అంటే ఆ సమస్య పరిష్కారం ఇవ్వాలంటే ఆ తర్వాత రాజధాని గారు కమిషనర్ గారు రెసిడెంట్ కమిషనర్ గారు విత్ఇన్ 2-3 డేస్లో మీకు సర్టిఫికేట్ చేస్తారు. అంటే ఆ రోజు నాటికి సర్టిఫికేట్ వచ్చేస్తుంది. అంటే మనకి సర్వీస్ రిక్వెస్ట్లు చేయాలి. రిక్వెస్ట్ చేయాలంటే డాక్యుమెంట్ తీసుకోవాలి. అంతకంటే ముందు ఏం చేయాలి, మనం ఫస్ట్ ఎన్రోల్ చేసుకోవాలి యాప్లో, తర్వాత టోకెన్ నెంబర్ జనరేట్ చేయాలి. దశాబ్దాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి కొల్లేరు గ్రామాల్లో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి వెలుగులు నింపారు. ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి నాయకత్వంలో దెందులూరు నియోజకవర్గం కొత్త శోభను సంతరించుకుంటుంది. గతంతో పోలిస్తే ఇప్పటికే అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, త్రాగునీటి ఏర్పాట్లు, డ్రైనేజీ లైన్లు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, విద్యుత్ సరఫరా వంటి మౌలిక సదుపాయాల ఏర్పాటు విషయంలో ఆదర్శంగా నిలిచిన ఎమ్మెల్యే ఇప్పుడు దెందులూరు నియోజకవర్గ పరిధిలోని కొల్లేరు గ్రామాలకు ఇబ్బందులు లేకుండా విద్యుత్ అందించే విషయంలో పెద్ద విజయం సాధించారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఇటీవల పైడిచింతపాడులో పల్లెనిద్ర సందర్భంలో ఎమ్మెల్యే దృష్టికి వచ్చిన సమస్య, కొల్లేరు ప్రాంత నాయకులు తమ గ్రామాల్లో విద్యుత్ సమస్య తీర్చాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సమస్య శాశ్వత పరిష్కారమే జయంగా విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో మాట్లాడి సంబంధిత ఉన్నతాధికారులతో ఈ విషయంపై పలుమార్లు చర్చించి గుడివాకలంక గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటుకు అనుమతులు సాధించారు. విద్యుత్ సబ్స్టేషన్కు భూమి పూజ జరగనుండడంతో కొల్లేరు పరివాహక గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరికి ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జయమంగళ ప్రభావతి రామారావు, వైస్ ప్రెసిడెంట్ రుక్కు, జెడ్పీటీసీ మండల సరస్వతి కొండలరావు, మండల ప్రెసిడెంట్ తేరా ఆనంద్, ముంగర సంజీవ్ కుమార్, పివీరావు, ఎంపీటీసీ మోరు రజని, సాల్మన్ రాజు, బలే బలరామయ్య తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో కనీ విన్ని ఎరగని రీతిలో కొల్లేరు ప్రాంతాన్ని అన్ని విధాలా కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉన్నాం. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి రోజు కొల్లేరు ప్రాంతం దెందులూరు నియోజకవర్గానికి. ఎందుకంటే ఈ కొల్లేరు ప్రాంతంలో ఎప్పటి నుంచో కరెంటు ఇబ్బందులు, గత ప్రభుత్వాల్లో ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకున్నటువంటి మైనం, కానీ ఈరోజు వాటికన్నిటికీ కూడా ఈరోజు ఒకే రోజు పరిష్కారం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులతో, పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దీవెనలతో ఒక 33/11 kV సబ్స్టేషన్ని ఈరోజు ఇప్పుడు ప్రారంభించడానికి ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. నెల రోజుల్లో ఈ సబ్స్టేషన్ పూర్తి చేయబోతున్నాం. ఎంత ముఖ్యమైనదంటే ఇక్కడ దాదాపుగా 6-7 గ్రామాలకి సరైన కరెంట్ సప్లై కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి, చుట్టూ చేపల చెరువులు ఉండటం చాలా ముఖ్యమైనటువంటి సమస్య ఈరోజు పరిష్కారం అవుతూ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమం అంటే ఏంటి అసలు అనేది ఉదాహరణకి చూస్తే ఈరోజు మనం గుడివేకలంక గ్రామంలో ఉన్నాం. ఈ ఒక్క గ్రామం ఈరోజు తెలుగుదేశం నాయకులందరికీ తెలియజేస్తూ ఉన్నా, మీకు దమ్ముంటే రండి కొల్లేరు ప్రాంతంలో, మీరు అనుకున్న గ్రామానికి నేను వస్తా, ఏ గ్రామంలో అయినా చర్చకు రండి అభివృద్ధి సంక్షేమం పైన. ఈ ఒక్క గ్రామంలో 10 కోట్ల పైచెలుకుగా అభివృద్ధి చేసినటువంటి ఘనత ఒక గ్రామం చెప్తూ ఉన్నా, ఏ గ్రామమైనా సరే. అదేవిధంగా ఈ గ్రామంలో కొల్లేరు ప్రాంతంలో జూనియర్ కాలేజ్ పెట్టబోతున్నాం. కాబట్టి ఈరోజు ఏదైనా మనం చేతలతో చూపించాల్సిన అవసరం ఉంటుంది, ఏదైనా సరే మనం చిత్తశుద్ధితో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, రాజకీయంగా ఒక మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఆ రాజకీయంగా ఒక మాట చెబితే దాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి లక్ష్యాన్ని మాకు నేర్పించినటువంటి వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు. అదే లక్ష్యంతో ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాం. 50,000 మెజార్టీ తీసుకుని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళబోతూ ఉన్నామని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తూ, ప్రతిపక్షాలు ఎన్ని కలిసి వచ్చినా సింగిల్గానే వెళ్తాం, 50,000 మెజార్టీతో ముందుకు వెళ్తామని తెలియజేస్తూ, ఎక్కడ ఏ ఊర్లో కూడా గొడవ లేకుండా ఐక్యతతో అభివృద్ధితో చెందుతూ ఉన్నాం. ఈ యొక్క విషయాన్ని ఆయన ఎప్పటి నుంచో గ్రహించి మేము అందరం కూడా ఏలూరు రూరల్ మండలం ఉన్నటువంటి నాయకులు సర్పంచులు అందరూ కూడా అంతకుముందు సార్ ఈ ఏలూరు రూరల్ మండలాన్ని ఏలూరు అర్బన్గా ఆ ఏలూరు రూరల్గా ఉంది, ఈ ఒక మండలం ఏలూరు లింక్ అయి ఉండటం వల్ల రెవెన్యూ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా మేము అందరం కూడా ఈ కొల్లేరు ప్రాంత ప్రజలందరూ కూడా ఏలూరు వెళ్ళాలి, పొద్దున్న లేకపోతే ఈ లంక గ్రామ ప్రజలు ఏలూరు వెళ్ళి పని చూసుకొని
రావాలంటే సాయంకాలం అయిపోతుందని చెప్తే మరి దూరదృష్టితో ఆలోచించినటువంటి ఆ మహానుభావుడు ఎమ్మెల్యే గారు మన ఈ 15 గ్రామ పంచాయతీల్ని ఏలూరు రూరల్ మండలంగా చేసినటువంటి ఘనత మన శాసనసభ్యులు అబ్బాయి చౌదరి గారికి మాత్రమే దక్కింది చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. అందరూ మన మగవాళ్ళకి కానీ యజమానులకు కానీ చెప్పి రేపు భవిష్యత్తులో మన ముఖ్యమంత్రిగా ఆయన రావాలి, ఈయన మనకి మినిస్టర్గా రావాలి. మినిస్టర్గా అయిన తర్వాత ఈయన మనకి మినిస్టర్గా మళ్ళీ మన ముందుకు రావాలి. కాబట్టి అంత భవిష్యత్తు ఈయనకి నాకు తెలుసున్నంత వరకు ఉంది. కాబట్టి మందే ఇప్పుడు ఆ ఓటేసి ఆయన్ని అధికమైనటువంటి మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి పెద్దవారికి, మన సంజీవ్ కుమార్ గారు, అలాగే సర్పంచులు, అలాగే ఎంపీటీసీలు. జిల్లాలో గర్భిణీ స్త్రీల్లో రక్తహీనతను నివారించే విధంగా వారి ఫ్యామిలీ కాన్సెప్ట్ డాక్టర్ సందర్శనలో ఆరోగ్యంపై దృష్టిని సారించి రోజువారీ ఆహారంలో విటమిన్లు సమృద్ధిగా ఉండేలా వైఎస్ఆర్ సంపూర్ణ పోషకాహారాన్ని అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ మాధవి లత స్పష్టం చేశారు. శుక్రవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి విజయవాడలోని సిఎస్ క్యాంప్ కార్యాలయం నుంచి వైద్య ఆరోగ్యం, మహిళా శిశు సంక్షేమం, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, పాఠశాల విద్య, జగనన్నకు చెబుదాం వంటి అంశాల పురోగతిపై జిల్లాల వారీగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ మాధవీలత, జేసీ తేజ్ భరత్, ఇతర జిల్లా అధికారులు కలిసి పాల్గొన్నారు. సిఎస్కేఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విద్య, వైద్యం, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, జగనన్నకు చెబుదాం వంటి పథకాలను ప్రజలకు సంతృప్తి స్థాయిలో లక్ష్య సాధన అందేలా అధికారులు నిబద్ధతతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా సుస్థిర ఆరోగ్య పరిరక్షణ కోసం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కింద జిల్లాలో 17,52,547 మందికి గాను 14,33,551 మందికి ఐడీలు రూపొందించడం జరిగిందని, మిగిలిన 18.2% త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. పిహెచ్సి పరిధిలో 640 మంది ఏఎన్ఎంలకు గాను 575 డేటా సేకరణ చేపట్టడం జరుగుతోందని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, డిఆర్ఓ నరసింహలు, సిపిఓ ఏ ముఖలింగం, ఆర్ఐఓ ఎం సుబ్రహ్మణ్యం, డిఎల్ఏ అధికారిని డాక్టర్ ఎన్ వసుంధర, డిఆర్డిఏపిడి సుభాషిణి, డిఈఓ ఎస్ అబ్రహం, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రియాంక, పలువురు జిల్లా శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ప్రకటించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఏలూరు శ్రీరామ్నగర్లోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కార్పొరేషన్ పరిధిలోని సచివాలయ సిబ్బంది మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్లనానిని కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు. ఆయన చేతుల మీదుగా భారీ కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ నినదించారు. అనంతరం మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది తమకు కేటాయించిన విధుల నిర్వహణలో చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రీజనల్ కోఆర్డినేటర్ జీవీఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ తమకు ఉద్యోగ అవకాశం కల్పించడంతో పాటు తమకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబుకు జీవితాంతం రుణపడి ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు గుడిదేశ శ్రీనివాస్, నూకపేయి సుధీర్ బాబు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు, కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, డిప్యూటీ కమిషనర్ అనురాధ, అడిషనల్ కమిషనర్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సీఎం సార్.
अंदर की नमस्कार अभी जून 30 तारीख तो मैं प्रोबेशन डिक्लेर संवत्सर सदर्भंग गौरव सीएम गारी कृतज्ञता कोसम मैं एलूर एमएलए गारागार दी कृतज्ञता जरिए अदेज तो मैं प्रभु उद्योग अभी जगन गारी वाल साध्यम विषय दाने कृतज्ञता कोसम प्रति विषय में एमएलए नागर एस एम आर प्रभावी प्रति विषय में समस्या वो वाल साल्वर यह समस्या वाला इमीडियट साल्वे मैं चला सहाय से सर दाने कोसम सीएम गार थैंक यूजी अंदर की नमस्कार अभी नैन जे श्याम चंद्रबाबू एलूर सचिवालय 48 सचिवालय पे मेमंदर नानीगार एमएलए गारु दी दीन गल कारण तो मेमंदर मरी गवर्नमेंट उद्योग संवस पूर्ति अभी जगन गारी मरी विधान आये पादयात्र में ए 3000 किलोमीटर पैगा तिगार తిరిగినప్పుడు నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పినటువంటి నిరుద్యోగ యువత చెప్పినటువంటి సమస్యలన్నీ కూడా ఆయన నోట్ చేసుకుని ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసిన మరి 3 నెలల్లోనే ఎటువంటి మైక్రోసాఫ్ట్ గాని లేదంటే అమెజాన్ గాని ఎటువంటి మరి ప్రైవేట్ కంపెనీ కూడా చేయలేనటువంటి పని 134000 ఉద్యోగాలు అనేది మరి తీయడం అది ఎంత త్వరగా 2 సంవత్సరాలు పూర్తయిన వెంటనే కూడా మరి మధ్యలో 1-2 నెలల్లో లేట్ అయినప్పటికీ ఆయన మేము అడిగిన వెంటనే కూడా మరి మమ్మల్ని అందరం కూడా ప్రొబేషన్ డిక్లేర్ చేశారు మరి అందుకే మేము అందరం కూడా ఈ రోజు ఏలూరు ఎమ్మెల్యే గారైనటువంటి నాని గారికి అలాగే మరి ఏలూరు మేయర్ గారైనటువంటి ఎస్ఎంఆర్ పెద్దబాబు గారికి అలాగే మరి సీఎం గారికి కూడా ఈ సంవత్సరమైన సందర్భంగా కృతజ్ఞత తెలుపుకోవడానికి కూడా సచివాలయ స్టాఫ్ అందరం కూడా మేము ఇక్కడికి రావడం జరిగిందండి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా అందరి తరపున కూడా మరి జగన్ గారికి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జగన్ గారు మాకు ఈ సచివాలయంలో మాకందరికీ ప్రభుత్వ ఉద్యోగం చేశారు దానికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను 1 ఇయర్ ప్రొఫెషన్ డిక్లేర్ అయిన సందర్భంగా నాన్నగారికి కూడా థాంక్స్ చెప్పుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సీఎం సార్ పెదవేగి మండలం నడిపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చేపట్టిన పాదయాత్రలో ప్రజలు అడుగడుగున ఘన స్వాగతం పలికారు. గడప గడపలో మహిళలు పెద్ద ఎత్తున హారతులు పట్టారు. పాదయాత్రలో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి తోడుగా ఊరంతా కదిలింది. నడిపల్లి రహదారులన్నీ కొటారు సైన్యంతో కిక్కిరిసిపోయాయి. అబ్బయ్య చౌదరి పాదాలు ప్రతి గడపను తాకాయి. గడప గడపలో ఎమ్మెల్యేను ప్రజలు ఆప్యాయతతో ముంచెత్తారు. ప్రతి గడపకు జగనన్న ప్రభుత్వం మంజూరు చేసిన పథకాలు చేరాయా అంటూ అబ్బయ్య చౌదరి ఆరా తీశారు. నడిపల్లి గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు, మంజూరు చేసిన ఇళ్ల స్థలాలు, నిర్మించిన గృహాలు, అమ్మఒడి, జగనన్న ఆసరా, రైతు భరోసా, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, చేతి వృత్తిదారులకు సంక్షేమ పథకాలు అందాయా అంటూ ఆయన ఆరా తీస్తూ అందని గృహాలను గుర్తించండంటూ అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఉప్పొంగిన ఉత్సాహంతో పాల్గొన్న గ్రామస్తుల నడుమ నడిపల్లి పాదయాత్రలో అధికారులు, సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధుల నడుమ నవ్వుతూ నడిచారు. బాబాయ్ బాగున్నావా? పద్మావతమ్మ బాగున్నావా తల్లి? కాపీ నేస్తూ వస్తుందా నీకు 15,000 మేము పంపిస్తామా. తిరుపతిలో ఒక హాస్పిటల్ ఉంది, మీకు ఒక్క రూపాయి ఆఫీస్ నుంచి మాట్లాడి చెప్పి. దైవాదేన గారు పెన్షన్ వస్తుంది ఏమన్నా ఇబ్బంది ఉందా? పెన్షన్ వస్తుంది బిల్ వచ్చేది. ఏ గారు రైతులు డబ్బులు వస్తున్నాయి, రెండు రోజుల్లో సిమెంట్ ఐరన్ ఇమ్మంటే పిచ్చేస్తారు, పెట్టేస్తుంటారా?
డ్వాక్రా డబ్బులు వస్తున్నాయి. ఇంకేం ఇబ్బంది ఉందా? కొత్తగా మార్చుకోవచ్చు, స్పెట్ చేయొచ్చు. ఈ కార్డు లేదు చెప్తే రాదని వేరే నుంచి తీసుకుంటా. అమ్మకి ఎవరో ఒకళ్ళు ఉండాలి, అంటే నీ కార్డు సెపరేట్ తనకు వస్తుంది. ప్రజా సమస్యల పరిష్కారానికి వైసీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని పేర్కొన్నారు. ఏలూరు శ్రీరామ్నగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆళ్ల నాని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని ఆళ్ల నానిని కోరారు. ప్రతి అర్జీని పరిశీలించిన ఆయన తక్షణ పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, నూకపయ్యి సుధీర్బాబు, కోప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, వైసీపీ నాయకులు బండారు కిరణ్ కుమార్, కార్పొరేషన్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, తహసీల్దార్ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కైకలూరు ఎమ్మెల్యే దోలం నాగేశ్వరరావు మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అది లాటరీ గురించి చెప్పుడు. నువ్వు ఉండే అయితే 10 నిమిషాలు నీ డివిజన్ వచ్చా. మీరు గడప పొలంలో కూడా బోర్స్ వస్తుంది. అవును, చిన్నగా దగ్గరికి వెళ్దాం అన్నారు సార్. అయితే ఎవరన్నా ఫ్లాష్ టీమ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని ఏలూరు జిల్లా మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ విజయ్ కుమార్ అన్నారు. ఆసుపత్రికి ఫ్రీజర్లు కొరత రావడంతో ఆసుపత్రి అధికారుల సూచనల మేరకు 3 నెలల క్రితం 2 ఫ్రీజర్లను ఫ్లాష్ టీమ్ అందజేసింది. శుక్రవారం సూపరింటెండెంట్ అనుమతితో ఫ్రీజర్లు రెండింటిని ఫ్లాష్ టీమ్ సభ్యులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫ్లాష్ టీమ్ సభ్యులు ఎర్రంశెట్టి శ్రీనివాస్, జేఏ నాయుడు, ఆకుల భానుశంకర్, ఎం శ్యామ్ కుమార్, ఎం మోహన్ రావు, కె శ్రీహరి, కె రామకృష్ణ, సర్వీస్ ఇన్ఛార్జీలు రాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఫ్లాష్ టీమ్ తరుపున గవర్నమెంట్ హాస్పిటల్లో కోవిడ్ టైంలో ఒక 2 నెలలు అంబులెన్స్ కూడా సర్వీస్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే 3 నెలల కిందట గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు మాకు ఫ్రీజర్ బాక్సులు పాడైపోయాయి కాబట్టి మీరు ఒక 2 ఫ్రీజర్ బాక్సులు అరేంజ్ చేయవలసిందిగా అనేసి లెటరు మాకు ఇచ్చారు. దాని మూలంగా దాన్ని ఆధారం చేసుకుని మేము 2 ఫ్రీజర్ బాక్సులు అందించడం జరిగింది. ఈరోజు మాకు ఈ ఫ్రీజర్ బాక్సులు రిటర్న్ సమర్పిస్తున్న సందర్భంగా మేము ప్లాస్టిక్ తరఫున వచ్చి దాన్ని హ్యాండ్ఓవర్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ పిల్లల వినోదం కోసం ఇప్పుడు మన ఏలూరు ఆర్ఆర్ పెట్టెలో క్రేజీ కిడ్స్ ప్లే జోన్ ఏసీ ప్లే అండ్ పార్టీ. మీ పిల్లల కిటీ పార్టీస్ మరియు బర్త్డే పార్టీస్ ను సరికొత్త సంతోషాలతో జరుపుకోవడానికి బెస్ట్ ప్లేస్ క్రేజీ కిడ్స్ ప్లే జోన్. ట్రంపోలైన్, స్లైడ్స్, బాల్ పూల్, జిప్ లైనర్, వాల్ క్లైంబర్, గన్ షూటర్ ఆర్ స్పెషాలిటీస్, లిఫ్ట్ సౌకర్యం కలదు. క్రేజీ కిడ్స్ ప్లే జోన్ ఏసీ, డాక్టర్ కానూరి మాధవి హాస్పిటల్ రోడ్, ఆర్ఆర్ పేట, ఏలూరు. మీ పిల్లల వినోదం కోసం ఇప్పుడు మన ఏలూరు ఆర్ఆర్ పెట్టెలో క్రేజీ కిడ్స్ ప్లే జోన్ ఏసీ ప్లే అండ్ పార్టీ. మీ పిల్లల కిటీ పార్టీస్ మరియు బర్త్డే పార్టీస్ ను సరికొత్త సంతోషాలతో జరుపుకోవడానికి బెస్ట్ ప్లేస్ క్రేజీ కిడ్స్ ప్లే జోన్ ఏసీ, డాక్టర్ కానూరి మాధవి హాస్పిటల్ రోడ్, ఆర్ఆర్ పేట, ఏలూరు. వెల్కమ్ బ్యాక్. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో శ్రీ జగన్నాథ స్వామి వారి దివ్య రథోత్సవం లక్ష్మీపురం ఆలయం నుండి గురువారం సాయంత్రం శోభాయమానంగా జరిగింది. సమీప గ్రామమైన తిమ్మాపురం వరకు ఈ రథయాత్రను దేవస్థానం అట్టహాసంగా నిర్వహించింది. ఈ రథయాత్రలో ఉత్సవాలు ముగిశాయి. ఈ రథయాత్రను వీక్షించిన భక్తజనులు పరవశించారు. అతి పురాతనమైన ఈ ఆలయం శ్రీవారి ప్రధాన ఆలయానికి దత్తత దేవాలయమై విరాజిల్లుతోంది. ఈ క్రమంలో జగన్నాథుని రథోత్సవాలు ఈ నెల 20వ తేదీ నుండి ప్రారంభమై గురువారంతో ముగిశాయి. అర్చకుల వేద మంత్రోచ్చరణల నడుమ పూరి క్షేత్రం నుండి తెచ్చిన సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథుని దారు విగ్రహాలను అట్టహాసంగా కోవెల్ నుండి తెచ్చి రథంలో ఏర్పాటు చేసిన సింహాసనంపై ఉంచి అలంకరించారు. దేవస్థానం అధికారులు పూజలు, బలిహరణ అనంతరం రథయాత్రను ప్రారంభించారు. మేళ తాళాలు, సన్నాయి డప్పు వాయిద్యాలు, కోలాట భజనలు, అర్చకుల పండితుల వేద మంత్రోచ్చరణల నడుమ జగన్నాథ రథయాత్ర తిమ్మాపురం వరకు నేత్ర పర్వంగా సాగింది. లక్ష్మీపురం గ్రామం నందు జగనన్న కాలనీ స్థితిగతులను పరిశీలించడానికి వెళ్లిన ఏలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బడేటి రాధాకృష్ణ వైసీపీ ప్రభుత్వం గత 3 సంవత్సరాల క్రితం ఏలూరుకు సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న దెందులూరు నియోజకవర్గ సరిహద్దులో ఉన్న లక్ష్మీపురం గ్రామం నందు ఏలూరు ప్రజలకు జగనన్న కాలనీ పేరుతో ఖాళీ స్థలాల పట్టాలు ఇవ్వటం జరిగిందని, ఆ ఖాళీ స్థలాల్లో ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పి ఒక్కొక్క లబ్ధిదారు నుండి 35,000 రూపాయలు చెల్లించామని, డ్వాక్రా సంఘాల ద్వారా ఒత్తిడి చేసి వసూలు చేశారని, కానీ నాణ్యం లేని కట్టడాలు అసంపూర్తిగా నిర్మించడం వలన ఇప్పటికే కొన్ని కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయని అన్నారు. లక్ష్మీపురం గ్రామం నుండి ప్రతిరోజు పనుల నిమిత్తం ఏలూరు వచ్చి వెళ్లాలంటే సుమారు 400 రూపాయలు లబ్ధిదారులకు ఖర్చవుతున్న కారణంగా ఆ కట్టడాల ప్రదేశం వద్ద కూడా లబ్ధిదారులు వెళ్లలేకపోతున్నారని చెప్పారు. కావున వెంటనే అసంపూర్ణంగా ఉన్న ఇళ్లను ప్రభుత్వమే అన్ని వసతులతో నిర్మించి
లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్ చేసిన ఏలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బడేటి రాధాకృష్ణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి ఏదైతే చుదిమెల్ల గ్రామం దగ్గర ఉందని లక్ష్మీపురంలో అంటే ఏలూరుకి 7 కిలోమీటర్ల దూరం ఉంటే ఇక్కడ జగనన్న కాలనీలు అని చెప్పి ఇక్కడికి సుమారు రమారామి 3 సంవత్సరాలు అయింది ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చి వీళ్ళందరినీ కూడా బలవంతంగా 35,000 డోక్రా గ్రూపుల్లో నుంచి మినాయించుకుని మేము కట్టిస్తామని చెప్పి కడతం జరుగుతుంది. ఇక్కడ ఇక్కడ ఏదైతే బేస్మెంట్ లెవెల్కి వేసిన తర్వాత కొన్ని 100 ఫ్లాట్లు అదే విధంగా అయిపోయినాయి. ఎందుకంటే వాళ్ళు 35,000 పోయింది, గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు పోయినాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు రాళ్ళు ఆ ఇటుకులు అలా వేసి కూర్చున్నారు. ఎవరైతే సొంతంగా డబ్బులుండి కట్టుకోగలరో అరకొరో 10 20 ఇల్లు కట్టుకోవడం జరిగింది. మిగతా వాళ్ళంతా కూడా డబ్బు వృధాగా పోయింది. కొంతమంది స్లాబ్ లెవెల్ వరకు వచ్చి ఆ డబ్బులు చాలక అవి అలా వదిలేయడం జరిగింది. ఈ కట్టుకున్న తర్వాత 7 కిలోమీటర్లు రావాలంటే ఇక్కడికి రాలేక నిజంగా కంప్లీట్ అయిన వాళ్ళు ఇల్లు కూడా ఏంటనేది చూస్తున్నారు. అంటే ఒక్కరు కూడా నివాసం ఉండే దీంట్లో 50 ఇల్లు కంప్లీట్ అయ్యి ఉంటే ఆ 50 ఇళ్ళలో ఒకళ్ళే రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళాలంటే ఆటోకి 200 రూపాయలు తీసుకుంటారు, ఏలూరుకి రావడానికి 200 రూపాయలు తీసుకుంటారు. ఇక్కడ ఏ సదుపాయాలు కూడా లేవు, ముళ్ళు మొలిసినాయి, పావులు తిరుగుతున్నాయి, అన్నీ తిరుగుతున్నాయి. సగం పెట్టిన డబ్బులు 35,000 పోయిన వాళ్ళు ఏం చేయాలని చెప్పి వాళ్ళ అలో లక్షణాన్ని ఏడుస్తున్నారు. మరి ఇక్కడ ఇక్కడ స్థలాలు కొని ఇక్కడ ఫ్లాట్లు ఇవ్వాలని చెప్పి ఇక్కడ పొలాలు కొంటాలో మరి ఆమ్యామయాలు ఎవరికి పుట్టినాయో అన్ని తేలవలసిన అవసరం ఉంది. మళ్ళీ ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి 10 కిలోమీటర్లు రమారమ్మ ఇక్కడ రావాలంటే 10 కిలోమీటర్లు పడుతుంది. ఈ 10 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఇక్కడ స్థలాలు పొలాలు కొని ఇస్తారంటే ఇందులో దళారీ వ్యవస్థ ఎంత పనిచేసింది అనేది రేపు పొద్దున్న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద ఎంక్వైరీ చేసి అసలు ఇక్కడ ఇల్లు పట్టాలు ఇస్తే అసలు ఏలూరు నుంచి దెందులూరు నియోజకవర్గాలకి రావాలని ఇచ్చారా, లేకపోతే ఇక్కడ అమ్ముకోవడానికి ఇచ్చారా, లేకపోతే ఇక్కడ బినామీలకు ఇచ్చారా, ఈ సంగతి అంతా కూడా తేలవలసిన అవసరం ఎంతనా ఉంది. ఇప్పటికైనా కళ్ళు తెలవాలి. ఎందుకనంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా పట్టాలు ఇచ్చిందనేది తెలుసుకోవడం కోసమే వాళ్ళు లక్ష్మీపురం దగ్గర ఉన్న ఇళ్ల స్థలాలన్నీ కూడా వెరిఫై చేయడానికి రావడం జరిగింది. మరి ఇదన్నీ కూడా రేపొద్దున తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద ఎంక్వైరీ చేసి దీంట్లో జరిగిన లావాదేవీల మీద అన్ని కూడా నిగ్గు తెలుస్తామని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై అధిక భారాలు మోపే విధంగా పెంచిన విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు బిగించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 10 వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు ఏలూరు విద్యుత్ భవన్ వద్ద సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ, సిపిఐ, సిపిఎం, ఎంసీపీఏల ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా జరిగింది. 6 రకాల పేర్లతో విద్యుత్ బిల్లులు పెంచడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలి, స్మార్ట్ మీటర్ల బిగింపును ఆపాలి, ప్రజలపై భారాల మోపడం సిగ్గుసిగ్గు, 2020 విద్యుత్ సంస్కరణల చట్టాన్ని ఉపసంహరించాలంటూ నినదించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డాగా ప్రభాకర్, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి యు వెంకటేశ్వరరావు, సిపిఎం జిల్లా నాయకులు బి సోమయ్య, ఎంసీపీయు జిల్లా నాయకులు ఎస్ నాగరాజు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ షాల ప్రభుత్వం 2020లో తీసుకువచ్చిన విద్యుత్ సంస్కరణ చట్టాన్ని అమలు చేయడంలో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుభాగాన ఉండి ప్రజలపై తీవ్రమైన భారాలు మోపుతుందని విమర్శించారు. ఫిక్స్డ్ ఛార్జీలు, కస్టమర్ ఛార్జీలు, యూజర్ ఛార్జీలు, ట్రూ ఆఫ్ తదితర పేర్లతో విపరీతంగా విద్యుత్ ఛార్జీలు పెంచారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ నాయకులు బద్దా వెంకట్రావు, ఎర్రా శ్రీనివాసరావు, మంగం అప్పారావు, సిపిఐ నాయకులు బండి వెంకటేశ్వరరావు, కడుపు కన్నయ్య, కురెళ్ల వరప్రసాద్, సిపిఎం, సిఐటియు నాయకులు సాయిబాబా, సిహెచ్ సీతయ్య, పి శ్రీనివాసరావు, జి సుందర్రావు, యాంతోనీ సుబ్బారావు, మెహుద్దీన్, మహేష్, కిరణ్, ఐఎఫ్టీయు నాయకులు ఎం రాము, బి వీరభద్రం, రమణ, వెంకటేష్, రాజు, పల్లి గంగరాజు, అప్పారావు, పి త్రినాథ్, నూకరాజు, కొండా గోపి, పైడిరాజు, ప్రసాద్, కరణం శ్రీను, సిపిఐ కార్యకర్తలు తెర్లపు శ్రీను, నాగం అచ్యుత్, బేతా శంకర్, బొగ్గల ప్రభాకర్, పొట్టేలు పెంటయ్య, పోలా భాస్కర్, ఎర్రా వెంకటేశ్వరరావు, గేదెల నాగేశ్వరరావు, ఎంఏ హకీం, బీకే ప్రసాద్, మహిళా సమాఖ్య సభ్యులు కొండేటి బేబీ, అడగర్ల ఇంద్ర, కొల్లూరి సుధారాణి, ఉప్పులూరి లక్ష్మి, ఉప్పులూరి భవానీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా 10 వామపక్ష పార్టీలు విద్యుత్ కార్యాలయాల దగ్గర ధర్నా చేయమని పిలిపించాయి. అందులో భాగంగానే ఏలూరు విద్యుత్ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎప్పుడో 2020లో చట్టం చేసి దాన్ని ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో 16 రాష్ట్రాలు అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే పరుగు పందెంలో ముందు గెలిచినట్టు జగన్మోహన్ రెడ్డి గారు
అగ్రభాగంలో ఉన్నాడంట అమలు చేయడంలో విద్యుత్ బిల్లుని ఆయనకి 9000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అప్పివ్వబోతా ఉంది అది కూడా మొన్నటి వార్త 3 రోజుల క్రితం వార్త అంటే దాంతో పాటు జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించి అమలు చేస్తుంది ఏమంటే 2014 లో వాడిన దానికి యూనిట్ 20 పైసలు 2021 మే నెలలో వాడిన దానికి యూనిట్ 20 పైసలు 2023 ఏప్రిల్ లో వాడిన దానికి యూనిట్ కి 40 పైసలు వెర్సి 80 పైసలు అదనంగా వాడతా ఉన్నారు దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణల చట్టంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారు కరెంట్ విపరీతంగా పదలపైన భారాలు మోపే విధంగా ఛార్జీలు పెంచుతా ఉన్నారు అదే విధంగా అనేక రకాల పేర్లతో 6 రకాల పేర్లతో పదలపైన భారాలు మోపడానికి సిద్ధపడుతున్నారు గత నెలలో 100 రూపాయలు వచ్చిన బిల్లు ఈ నెలలో 300 నుంచి 400 రూపాయలు వచ్చే పరిస్థితి వచ్చింది ఆ విధంగా సామాన్యులు కూడా విద్యుత్ బిల్లు చెల్లించలేని పరిస్థితి తీసుకొచ్చారు ఒక పక్కన పెట్రోల్ పెరిగింది డీజిల్ పెరిగింది గ్యాస్ పెరిగింది నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి ఇక కరెంటు కూడా పెరిగితే సామాన్యుడి పరిస్థితి ఏంటనేది కూడా ఈరోజు ప్రశ్నార్థంగా మారింది అందుకే ఈరోజు పది వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈ విద్యుత్ సోదాల దగ్గర ధర్నాలు జరుగుతున్నాయి విద్యుత్ పెంచిన విద్యుత్ ఛార్జీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో ఈ ప్రజా పోరాటాలను ప్రజలను భాగస్వామ్యం చేసుకొని విస్తృతం చేస్తామని విజ్ఞప్తి చేసి సెలవు ప్రజానీకం మీద మోపుతున్న భారాలకు వ్యతిరేకంగా ఈ యొక్క విద్యుత్ భారాలని ఉపసంహరించుకోవాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉంది ప్రధానంగా నరేంద్ర మోడీ తీసుకొచ్చిన కేంద్ర విద్యుత్ చట్టాన్ని అనుసరించి ఇప్పటికే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులకి మోటార్లకి మీటర్లు పెడతా ఉన్నారు అలాగే స్మార్ట్ మీటర్లు ప్రవేశపెట్టబోతా ఉన్నారు మరి యొక్క స్మార్ట్ మీటర్లు కనుక అమల్లోకి వస్తే మరి ఈరోజు ఫోన్ రీఛార్జ్ చేసుకుంటే ఏ విధంగానైతే మరి బ్యాలెన్స్ ఉంటే ఆ యొక్క రాష్ట్రంలో దళితులు గిరిజనులపై ఇంత తీవ్రస్థాయిలో నేరాలు జరుగుతుంటే నియంత్రించాల్సిన సిఐడి పోలీసులు ప్రభుత్వం విధులను గాలికి వదిలేసి నిందితులు కొమ్ము కాస్తున్నారని వైసీపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు మేలు చేస్తుందంటూ మంత్రులు మిడిసిపడుతున్నా దళితుల పట్ల భద్రత గాలిలో దీపంలా మారిందని ఎన్నికలకు ముందు దళితులకు మేనమామనంటూ మాయమాటలు చెప్పి ఎన్నికల అనంతరం దళితుల పట్ల కంసమామగా వ్యవహరిస్తున్నారంటూ వేముడోలు క్యాంప్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఎస్ఎల్ ముఖ్య నాయకుల సమావేశంలో దళితుల పట్ల జగన్ వ్యవహరిస్తున్న తీరును ఖండించిన ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎస్ఎల్ ముఖ్య నాయకులు ఆరోపించారు ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా ఎస్ఎల్ అధ్యక్షులు యాళ్ల సుజీవనరావు నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పైడిమాల యుగంధర్ కైకరం సర్పంచ్ సలగాల గోపి గంటా యువరాజ్ దొంగ రమణ గోగులముడి రవికుమార్ ఓగిరాల సురేష్ గంటా గోపి మొంగమూరి రవికుమార్ రెట్టా రాజు ఉండ్రు బెంజమిన్ దాసరి చిట్టిరాజు కుర్మ విజయరాజు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు జగన్ ప్రభుత్వం అనే విధంగా చెప్పుకో విదేశీ విద్యను కూడా అంబేద్కర్ పేరు తీసేసి మన రాజ్యాంగ రచించినటువంటి దేవుడి యొక్క పేరు మా దళితుడికి దేవుడు అనేటువంటి పేరు తీసేసి జగన్ అన్న పెట్టుకుంటే ఎంత దారుణ విషయం అని మనం దళితులందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది అలాగే ఎక్కడైతే విదేశీ విద్యలో మరి దళితుల పట్ల కానీ ఎస్సీ వర్గాల పట్ల కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసేటువంటి ఈ దారుణాతి దారుణాలన్నీ కూడా ఎస్సీ వర్గాలన్నీ కూడా గమనించాయి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి శుష్క వాగ్దానాలు ఏంటంటే మీ అందరికీ కూడా మాల కార్పొరేషను మాదిక్ కార్పొరేషను రెల్లి కార్పొరేషన్ అని 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తారు చేశారు వాళ్ళు కూర్చుంటే కుర్చీ ఉందా నిధులు ఉన్నాయా విధులు ఉన్నాయా ఎక్కడైనా ఏ ఒక్క కార్యక్రమం ఈ కార్పొరేషన్ల ద్వారా ఒక యువకుడికి కానీ ఒక యువతకు కానీ ఎక్కడైనా సహాయం చేసిన సందర్భం ఉందా 200 యూనిట్లు మరి లోపుంటే అంతా ఫ్రీ కరెంటు ఈవేళ ఎంతమందికి ఇస్తామన్నారు ఫ్రీ కరెంటు అలాగే అనేక రకాలైనటువంటి మరి అమ్మ ఒడిని ఎంత పార్కం పెట్టి దానికి ఫీజు రీఎంబర్స్మెంట్లు హాస్టల్ మేనేజ్మెంట్లు పాకెట్ మనీలు అన్నీ కూడా పక్కన పెట్టేసి దానికి అమ్మ ఒడిని పేరు పెట్టి మళ్ళీ 15,000 నుంచి 13,000 ఇచ్చి ఇలా అన్ని వర్గాలతో పాటు ఎస్సీ వర్గాన్ని ఎవరైతే తనను అందరం ఎక్కించి వేళ అతనికి 150 సీట్లు రావడానికి సహకరించినటువంటి ఎస్సీ వర్గాల్ని పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం నిజస్వరూపం వేళంతా కూడా ఎస్సీ వర్గాలు అంతా కూడా గమనించారు మా సోదరులందరూ కూడా మరి దానికి ఉదాహరణే మొన్న మా మంగళగిరి కేంద్ర కార్యాలయం జరిగినటువంటి సమావేశాలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము మాతో పాటు మా ఎస్సీ సోదరులందరూ కూడా ఏదైతే మాకు ఎస్సీ కమిటీలు పార్లమెంట్ కమిటీలు అలాగే నియోజకవర్గ కమిటీలు మండల కమిటీలు గ్రామ కమిటీలు అయితే ఉన్నాయో అందరం కూడా ఏదైతే మరి ఎస్సీ వర్గాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాన్ని అందరూ కూడా గుర్తిరిగి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా తీసుకున్నప్పుడే మన ఎస్సీ వర్గాలకి న్యాయం జరుగుతుందన్న వాస్తవాన్ని అందరూ కూడా గ్రహించారు కాబట్టి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఎస్సీల సహకారంతోనే ముఖ్యంగా ఎస్సీల సహకారంతో
మరి చంద్రబాబు నాయుడు గారి అత్యధిక మెజార్టీతో రాష్ట్ర ముఖ్యమంత్రి కావటమే కాకుండా రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధితో పాటు ఎస్సీ వర్గాల అభ్యున్నతికి చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో కృషి చేస్తారన్న వాస్తవాన్ని మేమందరం కూడా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం. జేబీ అందరికీ నమస్కారం. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు దళితులందరం మా మేనమామలు అనేటువంటి ఒక చిన్న చిట్కాని దళితులపైన ఉపయోగించి అలాగే మరి దళితులందరూ కూడా క్రిస్టియానిటీకి బాగా దగ్గరగా ఉంటారు కాబట్టి తల్లి చెల్లి బావగారు అందరూ కూడా మరి బైబిల్ని కూడా చేతితో పట్టుకుని మరి దళితులందరికీ మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి నమ్మబలికి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి దళితులపై దమనకాండ అనేది స్టార్ట్ చేశారు. దళితులంటే ఇంత చిన్నచూప ఈ ప్రభుత్వానికి అనేది వారు క్రియల ద్వారా తెలియజేశారు. ఎందుకంటే డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మరి ఎన్నో మనం చూసాం దళితులపైన హత్యలు అవనివ్వండి, దళితులపైన మానభంగాలు అవనివ్వండి, దళితులపైన ఇబ్బందులు అవనివ్వండి, దళితుల భూముల్ని లాక్కొని మరి జగనన్న ఇళ్ల కాలనీలు అని చెప్పేసి ఇచ్చే విషయంలో దళితులకు చేసిన అన్యాయాలు కానీ అలాగే మరి దళితులకు ఉన్నటువంటి పథకాలు ఏవైతే 27 పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా రద్దు చేయడం. పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం సిపిఎం తలపెట్టిన పోరుకేక మహాపాదయాత్ర శుక్రవారం జంగారెడ్డిగూడెం పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా పాదయాత్ర బృందానికి నిర్వాసితులు, గిరిజనులు, సిపిఎం శ్రేణులు ఘనస్వాగతం పలికారు. పట్టణంలోని మార్కెట్ యార్డ్ వద్ద నుంచి జేపీ సెంటర్ మైదానం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జెట్టి గురునాథరావు పాల్గొని పాదయాత్రకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్లు మాట్లాడుతూ పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన పాదయాత్రకు అనూహ్య స్పందన లభిస్తుందని చెప్పారు. నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తేనే ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందని, కావున ప్రభుత్వాలు నిర్వాసితుల సమస్యలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. నిర్వాసితుల సంక్షేమం కోసం ఐఏఎస్ స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించాలని, లేని పక్షంలో జూలై 4వ తేదీన విజయవాడలో జరిగే పాదయాత్ర ముగింపు సభలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం జేపీ సెంటర్ మైదానంలో బహిరంగ సభను నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహారావు, రాష్ట్ర కార్యదర్శుల సభ్యులు మంతెన సీతారాం, అల్లూరి సీతారామరాజు, జిల్లా కార్యదర్శి రవికిరణ్, నాయకులు శ్రీనివాస్, ఎం జీవరత్నం తదితరులు పాల్గొన్నారు. పోలవరం డ్యామ్ యొక్క దాని డిజైన్ తప్పు, మొత్తం పోలవరం ప్రాజెక్టే ఈరోజు డ్యాములు కానీ కూడా డిజైన్లో చాలా తీవ్రమైన తప్పులు ఉన్నాయి. అందుకని వరదల ఆధారంగా మునిగిపోయిన గ్రామాలన్నిటికీ పూర్తిగా పునరావాసం కల్పించడానికి 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళందరికీ కూడా ప్యాకేజీ ఇచ్చి వాళ్ళకి ఇంటికి ఇండ్లు, భూమికి భూమి, ఉద్యోగం ఇచ్చి చేయాలి. ఇప్పుడు పునరావాస కాలనీల్లో పోలవరం, దేవీపట్నం మండలాల నుంచి బలవంతంగా గత 2 సంవత్సరాల్లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టినటువంటి వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. ఈ కాలనీల్లో ఉండేటువంటి వాళ్ళకి వీధి లైట్లు లేవు, వాళ్ళకి మంచినీళ్ళు లేవు తాగటానికి, వాళ్ళకి ఉపాధి లేదు, అన్నిటికన్నా మించి ఉపాధి లేదు, చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నారు. ఈ కాలనీలు ఉన్న చోట 60-70 ఇళ్ళు మాత్రమే ఉన్నాయి, కొన్ని అయితే 2 సంవత్సరాలుగా కట్టకుండా ఆగిపోయి ఉన్నాయి, బిల్లులు లేవు. ఎందుకంటే ఎందుకు కట్టడం లేదంటే బిల్లులు ఆగిపోయినాయి. పునరావాస గ్రామాల కాలనీలకు వచ్చిన వాళ్ళకు కూడా పూర్తి సౌకర్యాలు, పూర్తి ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలనే లక్ష్యంతో పాదయాత్ర సాగుతున్నది. 4వ తేదీ విజయవాడకు జరుగుతుంది, అక్కడ మహాధర్నా జరుగుతుంది. మహాధర్నా లోపల ప్రభుత్వం నుంచి వచ్చే స్పందనను బట్టి మేము అక్కడ భవిష్యత్ కార్యక్రమాన్ని ప్రకటిస్తాం. మనకు పూర్తి అన్యాయం చేసేటువంటి పద్ధతిలో ప్రభుత్వాల వ్యవహారం ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు నేను ప్రత్యేకంగా ప్యాకేజ్ ఇస్తాను, ప్రతి ఇంటికి లక్షలాది రూపాయలు నేను ఇస్తానని చెప్పాడు, మర్చిపోయినాడు. కేంద్ర ప్రభుత్వం అన్నిత్యం గిరిజనుల యొక్క సంక్షేమం కోసం మేము పనిచేస్తామని చెప్తారు, ఒక్క మాట మాట్లాడరు వాళ్ళు. కాబట్టి చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలోకి వాళ్ళని నెట్టేసి అడవి పుత్రులు వాళ్ళని గురించి ఏం పట్టించుకోకుండా ఎవడడుగుతాలే అంటున్నారు. సిపిఎం పార్టీగా మేము అడగదలుచుకున్నాం, నిలవేదలుచుకున్నాం, మొత్తం సమాజాన్ని అందరినీ కూడా ఏకం చేస్తాం.
ప్రభుత్వం కనుక స్పందించకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద అటు పార్లమెంట్లోనూ ఇటు అసెంబ్లీ స్థాయిలోనూ చాలా పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకుని వచ్చి ఈ గిరిజనుల హక్కుల కోసం పోరాడాలని సిపిఎం పార్టీ పాదయాత్ర తలపెట్టింది. ఇది అంతం కాదు, ఇది ఆది, ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే కాలంలో మరింత పెద్ద ఉద్యమాలు నిర్మించి న్యాయం కోసం మేము పోరాడతాం. విద్యుత్ ఛార్జీల పెంపుదలను ఉపసంహరించుకోవాలని అఖిలపక్ష పార్టీలు డిమాండ్. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా చింతలపూడి ఏడీ కార్యాలయం వద్ద సిపిఐ, సిపిఎం, టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి కంచర్ల గురవయ్య, సిపిఎం నాయకులు ఎస్ సూర్యకుమార్, టీడీపీ పట్నం అధ్యక్షులు పక్కాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, విద్యుత్ కోతలు అరికట్టాలని, 200 యూనిట్ల వినియోగం పెరిగితే సంక్షేమ పథకాలు రద్దు చేసే విధానాన్ని అరికట్టాలని అన్నారు. సిపిఐ మండల సహాయ కార్యదర్శి పుల్లూరు సోమశేఖర్, ఏపీ రైతు సంఘం మండల కార్యదర్శి దంతా కృష్ణ, టీడీపీ నియోజకవర్గ నాయకులు మారుమూడి థామస్ మాట్లాడుతూ వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే విధానాన్ని ఉపసంహరించుకోవాలని, మోటార్లకు మీటర్లు బిగిస్తే అది రైతులకు ఉరితాడు అని అన్నారు. ఈ ధర్నాలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి తొర్లపాటి బాబు, సిపిఐ మండల కౌన్సిల్ సభ్యులు ఎస్కే జానీ, ఎస్కే కాళీష, మాణిక్యాలరావు, సిపిఎం నాయకులు వాసు, టీడీపీ పట్టణ కార్యదర్శి బోడా నాగభూషణం, ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షులు బోడా అనీష్, మన్యం సత్యబాబు, ఏఐటీసీ నాయకులు అప్పారావు, రానుబోను వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సింతలపూడి పట్టణంలో ఏడీ ఆఫీస్ వద్ద సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటికీ 8 కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలను అడ్డి విరుచడం జరిగింది. అంతేకాకుండా రైతు దేశానికి వెన్నుముక, అలాంటి రైతు పంట పండించే రైతుని నష్టపరచడానికి వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు పెట్టి దండుకోవటానికి, దాచుకోవటానికి, దోచుకోవటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. అదేవిధంగా టైంతో సంబంధం లేకుండా కరెంటు కోతలు, కరెంటు ఏ టైంలో పోతుందో, ఏ టైంలో వస్తుందో కూడా తెలియదు. రోజు రోజుకి ట్రూ అప్ ఛార్జీల పేరుతో కరెంటు ఛార్జీలు పెంచుతూనే ఉన్నారు తప్ప ప్రజల అవసరాలు తీర్చే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేయట్లేదు. 200 యూనిట్లు దాటితే పేదవాడు రేషన్ కార్డు, పెన్షన్ తీసేసే దుస్థితిలో, దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఆ తర్వాత సీటు ఎక్కిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసేటటువంటి పనులకి అసలు భిన్నంగా కనపడతా ఉంది. మరి ప్రజల మీద విపరీతమైనటువంటి భారాలు విద్యుత్ ఛార్జీల రూపంలో కూడా వేయటం వల్ల సామాన్య ప్రజానీకం, మధ్యతరగతి ప్రజానీకం తట్టుకోలేనటువంటి పరిస్థితులు ఒకవైపు కనపడుతున్నప్పటికీ కూడా కళ్ళున్న కబోదుల్లాగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిపాలకులు పరిపాలన చేస్తా ఉన్నారు. అందువల్ల 40% సదురుబోర్డు ఛార్జీల పేరుతో కరెంట్ ఛార్జీలు పెంచారు, ఇంకా ఇతర రూపాయలు కూడా చెప్పి కరెంట్ ఛార్జీలు పెంచారు. ఈ విధంగా ప్రజల మీద, రైతుల మీద అదనపు భారాలు మోపటం ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను చాలా నష్టపరుస్తూ ఉంది, కష్టపరుస్తూ ఉంది. అందువల్ల రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి, ఇటువంటి చర్యలు ఇలాగే కొనసాగితే ప్రజలు చెప్తారనేటటువంటిది ప్రభుత్వం గమనించాలని, వెంటనే కరెంటు ఛార్జీలు తగ్గించాలని, అలాగే పొలాల్లో రైతుల పొలాల్లో మీటర్లు బిగించడానికి వీల్లేనటువంటి ప్రధాన డిమాండ్ సిపిఎం పార్టీగా మేము కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత విద్యుత్ తీసేసి మీటర్లు, మోటార్లకు మీటర్లు బిగిస్తానంటున్నారు. కానీ ఆయన మాట అంటున్నారు, ఈ కరెంటు బిల్లులు మేమే కడతామంటున్నారు ఆయన, మీకేం భయం అవసరం లేదు అంటున్నారు ఆయన. కానీ రేపొద్దున మీరు మోటార్లకు మీటర్లు బిగించిన తరువాత 5 HP వరకే మేము కడతాం అనే పరిస్థితి వస్తే రైతులు ఏం చేస్తారు? ఇవాళ 5 HP మోటార్లు తిరగటంలా, వాటర్ రావటంలా. మీరు 7.5 వరకే కడతామంటే ఏం చేయాలి రైతులు? ఇవాళ 16.5 అలా అంత రేంజ్ వరకు కూడా, ఇంకా ఎక్కువ కూడా 500 వాటర్ వెళ్ళిపోయింది. ఈ పరిస్థితుల్లో రేపు పొద్దున మీ నిర్ణయం ఏదన్నా ప్రమాదకరమైన నిర్ణయం అయితే ఏం చేయాలి? లేదు, మీరు మీటర్లు బిగించిన తర్వాత 5 HP మోటార్ అయితే ఎంత కరెంటే కావాలి, కావాలి 7.5 అయితే ఎంత కావాలి, 16 HP అయితే ఎంత కావాలి, మీకు ఇన్ని ఎకరాలకు ఎంత కరెంటు ఉత్పత్తి అవుద్ది అని చెబితే, అంతకంటే ఎక్కువ వాడితే రైతుల పరిస్థితి ఏంటి?
వ్యవసాయ రంగం ప్రస్తుతానికి చాలా సంక్షోభంలో ఉంది. రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రేపొద్దుట ఈ ఉచిత విద్యుత్తు పోయి ఈ మీటర్లు బిగించి ఈ మీటర్లే రైతుల మెడలకు ఉరితాళ్లుగా మారితే ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. కాబట్టి మేము ఉచితంగా మేమే కడతామన్న మాటను కూడా మేము విశ్వసించట్లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఈ మోటార్లకు మీటర్లు బిగించే కార్యక్రమాన్ని ఉపసంహరించుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీగా మేము విజ్ఞప్తి డిమాండ్ చేస్తున్నాం. వర్షాకాలంలో వాతావరణ మార్పు వలన వైరల్ ఫీవర్స్ మరియు ఇతర అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని జిల్లా మలేరియా అధికారి పిఎస్ ప్రసాద్ సూచించారు. స్థానిక ఏలూరు గజ్జలవారి చెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో ఉన్న కోటదెబ్బ రామకోటి ప్రాంతాల్లో ఫ్రైడే డ్రైడే మలేరియా నివారణ మాసోత్సవ ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ మలేరియా జ్వరాల పట్ల ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు ప్రజలకు విస్తృతంగా అవగాహన కలిగించాలని, వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలతో ఇంటింటికి వెళ్లి ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేస్తూ అవగాహన కల్పించాలని అన్నారు. మలేరియా దోమ ఆడ అనాల్ఫిస్ దోమ కొట్టడం వల్ల మలేరియా జ్వరం మనుషులకు సంక్రమిస్తుందని, ఈ దోమ మన గృహాల్లో గృహ పరిసరాల్లో ఉండే మంచినీటి నిల్వ ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి వారానికి ఒకసారి మంచినీటి నిల్వ ప్రాంతాలని కడిగి ఆరబెట్టుకోవాలని, మూతలు పెట్టాలని, ఎవరైనా చలి జ్వరంతో బాధపడితే స్థానిక ఏఎన్ఎంని ఆశా కార్యకర్తని సంప్రదించాలని, మలేరియా పరీక్షలు ఉచితంగా చేయబడతాయని, మందులు కూడా ఉచితంగా అందజేయబడతాయని పేర్కొన్నారు. అనంతరం కస్తూరిబా మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులచే ర్యాలీ నిర్వహించి మలేరియా అంతం మనందరి పంతం, దోమల నిర్మూలన మనందరి బాధ్యత, మలేరియా రహిత సమాజమే మన లక్ష్యం, చిన్నకాటు పెద్ద ముప్పు, ఫ్రైడే డ్రైడే మొదలగు నినాదాలతో ర్యాలీ నిర్వహించి కరపత్రాలను పంపిణీ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో యూపీహెచ్సి వైద్యాధికారి డాక్టర్ బాలకృష్ణ, అసిస్టెంట్ మలేరియా అధికారి జే గోవిందరావు, ఎంపీహెచ్ఈఓ రమికుమార్, ఎంబీబీహెచ్ నాగమల్లేశ్వరరావు కృష్ణ, హెల్త్ అసిస్టెంట్లు శ్రీనివాస్ రమేష్, ఏఎన్ఎంలు విజయ మేరీ లక్ష్మీకుమారి, ఆశా కార్యకర్తలు వెంకటలక్ష్మి కమల, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోటదిబ్బ ఏరియాలో అగ్రహారపు ఉన్న ఏరియాలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనం ఇంటింటికి తిరిగి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫ్రైడే డ్రైడేలో ఇంటింటికి తిరిగి మన ఏఎన్ఎంలు ఆశాలు అందరూ ఇంటింటికి తిరిగి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం ఏంటంటే ఈ మస్కిటో అనేది ఎక్కడ పెరుగుతుంది, మంచినీటిలో నిల్వ ఉన్న నీటిలో పెరిగి అది పెద్దదోమయ్యి మనల్నే ఇది కుట్టడం వల్ల ఈ మలేరియా డెంగ్యూ అనేది రావడం జరుగుతుంది. అందువల్ల మనం ఇంటింటికి తిరిగి అవగాహన నీళ్లు ఎక్కడ నిలబడుతున్నాయి అనేది చూసుకొని డ్రమ్స్లో కానీ అలాగే ఫ్లవర్ వాజెస్లో కానీ వేస్ట్ కంటైనర్, ఇప్పుడు ఎందుకంటే వర్షం పడుతుంది వేస్ట్ కంటైనర్స్ అన్నీ కూడా ఇంటి బయటే ఉంచుకుంటున్నారు అన్నింటిలో, వాటిలో కూడా ఈ నీరు వర్షపు నీరు చేరటం వల్ల రెండు మూడు రోజులు అది నిల్వ ఉంటే అందులో ఈ ఏడిస్ మస్కిటో అనేది గుడ్డు పెడుతుంది. గుడ్డు పెట్టి అది లార్వా ప్యూపా అడల్ట్ మస్కిటోగా రావడం జరుగుతుంది. అందువల్ల అందరికీ కూడా ఇంటింటికి తిరిగి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ నెల అంతా కూడా మలేరియా మాసోత్సవాలు ఈరోజు జూన్ 30 ఈ రోజుతో మలేరియా మాసోత్సవాలు ఆకారం జరుగుతుంది. దాన్ని కూడా మనం ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల విద్యార్థులతో ర్యాలీ చేసి ఈ మలేరియా మాసోత్సవాలు కూడా ముగింపు ఉత్సవాలని ఇక్కడ జరుపుకోవడం జరిగింది. మనకి డెంగ్యూ పరీక్షలకు అయితే మనకి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఉచితంగా చేస్తారు, అలా చేసుకోండి. ప్రైవేట్ హాస్పిటల్లో చేసే డెంగ్యూ టెస్ట్ అది కన్ఫర్మేషన్ కాదు, మన గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగిందే మ్యాకిలిజ్ అనేది కన్ఫర్మేషన్. అందువల్ల డెంగ్యూ జ్వరం అయినా సరే దాన్ని భయపడనక్కర్లేదు, అది కూడా సాధారణ జ్వరమే. దాన్ని ఏంటంటే దాంట్లో ప్లేట్లెట్స్ తగ్గడం జరుగుతుంది, అంతే తప్పించి పెద్ద ప్రమాదం అయితే ఎవరికో 1000 మందిలో ఎవరికో ఒకరికి ప్రమాదం జరుగుతుంది, కానీ అది కూడా సాధారణ జ్వరం. ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా మన పరిసరాలు పరిశుభ్రతగా ఉంచుకోవాలి, ఇంటి లోపల ఇంటి బయట అందరూ కనుక జాగ్రత్తలు పాటిస్తే ఈ వెక్టర్ ఈ దోమల వల్ల వచ్చే వ్యాధులన్నింటినీ కూడా మనం అరికట్టుకోవచ్చు. అలాగే రాబోయే వర్షాకాలంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఈ మలేరియా డెంగ్యూ బారిన పడకుండా రక్షించుకోవచ్చు. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
జగనన్న సురక్ష కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు పరచాలి. క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో అధికారులకు మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సూచన. ఎమ్మెల్యే కొటారు కృషితో కొల్లేరు ప్రాంతాల్లో తీరనున్న కరెంటు కష్టాలు. గుడివాకలంకలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేసిన అభయ చౌదరి. నాడు నేడు ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు అత్యధిక ప్రాధాన్యత. వీసీలో పాల్గొని వివిధ అంశాలపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ మాధవీలత. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లడంలో అంకితభావంతో పనిచేయాలి. ప్రొహిబిషన్ పీరియడ్ పూర్తయిన సందర్భంగా ఆళ్ల నానిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన సచివాలయ ఉద్యోగులు. నేత్రపర్వం, జగన్నాథుని రథోత్సవం, లక్ష్మీపురం ఆలయంలో ముగిసిన జగన్నాథ రథోత్సవాలు. లక్ష్మీపురంలో జగనన్న ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలించిన టీడీపీ నాయకులు అసంపూర్తిగా ఉన్న ప్రభుత్వ ఇళ్లను అన్ని వసతులతో నిర్మించి ఇవ్వాలని బడేటి చంటి డిమాండ్. వింటివి న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే. We'll be right back.